క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బడ్జెట్ కేటాయింపులు చేసింది నిన్న. సో అవిభక్త కవలంలాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సినటువంటి ధర్మిళ కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వడ్డీ వార్చి తెలంగాణ సొంటిన పెట్టింది. సో వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే ఎక్కువ ఆదరణ చూపించింది. ఇక్కడ నలుగురున్నటువంటి ఎంపీలను 2019లో నలుగురున్న ఎంపీలను 8 చేసి తోలినందుకు, కేవలం ఒక్కరే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 8 మందిని చేసినందుకు, వీళ్ళు 8 వాళ్ళు 8 కలిపితే 16, 8 - 8 0. ఇది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కినటువంటి బాట. మొత్తం సవత తల్లి ప్రేమల తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్లు లేకుండా ఎటువంటి పేరే కనీసం తెలంగాణ అనే పదం ఉచ్చరించకుండా మొదటిసారిగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బీహార్ అండ్ ఏపీ ఈ రెండింటికి కలిపి బడ్జెట్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది దేశ చరిత్రలో. ఎన్డీఏ కూటమి పక్షాలు, బలమైన పక్షాలు అయినటువంటి టీడీపీ, ఆ తర్వాత బీహార్, ఈ రెండింటిని సంతృప్తిపరచడం కోసం 1000 కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండు నరేంద్ర మోడీ గారు. స్పెషల్ స్టేటస్ అంగా దేవుడెరుగు, స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ మీద చూపించినట్టు అనిపిస్తా ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ ఏబీ వికాస్. ఏబీ అంటే ఆంధ్రప్రదేశ్, బి అంటే బీహార్ వికాస్. సబ్కా సాత్ ఏబీ వికాస్, ఇదే జరిగింది కార్యక్రమం అంతా. ఇప్పుడు దీన్ని బట్టి దేశ ప్రజలకు కానీ మనకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రాదు, గ్రాంట్లు ఓడగొడితే వస్తాయి అనేది మనకు అర్థమైంది. ఇవాళ చాలామంది నిన్న బడ్జెట్ అయిపోగానే కొంతమంది బీహార్ నితీష్ కుమార్ గారు ఏమంటున్నారు, చాలా సంతోషంగా ఉంది అని. ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా అని. ఆయన ఇంకొంతమంది యూపీకి సంబంధించినటువంటి వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. ఒక్క తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా మీడియా ముంగడికి రాలే. ఒక్కరు కూడా మీడియా ముంగడికి వచ్చి ముఖం చూపించుకోలే, ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కేవలం కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నాడు. మరి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు గతంలో చాలామంది మేము గెలిపియండి, మేము ఏదో చేస్తామని చెప్పారు, ఏమీ చేయలే, ఏట్లే మన సున్నా. అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు కేసీఆర్ కాలుబట్టి గుంజి 7 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని గుంజుకపోతే, మరోవైపు ఈ అప్పుల ఊబిలో కూరుకపోయి అధాపాతాలానికి చేరినటువంటి కేసీఆర్ హయాంలో అధాపాతాలానికి చేరిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం మొండి చేయి చూపించింది. దీన్ని బట్టి అర్థమవుతుందేంది, ఓవైపు కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసం, ఇప్పుడు మరో 5 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి విధ్వంసం కొనసాగబోతా ఉంది తెలంగాణ మీద. గ్రాంట్లు లేవు, మన కోచ్ ఫ్యాక్టరీలు లేవు, యూనివర్సిటీస్ లేవు, ఏమీ లేవు. మీరేం అడగొద్దు, మేము ఇయ్యం, ఎందుకంటే గెలిపించిన అయిపోయింది. 8 మందిని గెలిపిస్తేనే గుండు సున్నాయింది, దాదాపు సగం మందిని. 8 గెలిస్తే 88 అని చెప్తా ఉన్నారు, 88,000 కూడా రాలే. వీళ్ళు 8 మందిని గెలిపిస్తే సపరేట్గా. ఇగో ఇది కేంద్ర బడ్జెట్. పోనీ ఏ రంగానికి పెద్దపీట వేసిరా అనంటే, కేవలం రక్షణ రంగానికి 6.1, ఇక విద్యారంగం వైద్య రంగం అయితే టాప్10లో కూడా లేదు. అలా ఊసేయలేదు, కనీసం టాప్10లో కూడా లేదు. అది ఒకసారి మనం ఈ లెక్కలు ఒకసారి పరిశీలిస్తే, ఇగో ఇది ఎడ్యుకేషన్ జీడిపిలో, ఇగో ఎంతుండే 2014లో ఇంత పర్సంటేజ్ ఉంటే దాన్ని ఇంత 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 ఇగో గిడికి తెచ్చారు. విద్యారంగం డౌన్ఫాల్, వైద్య రంగం డౌన్ఫాల్, ఇది సంక్షేమ బడ్జెట్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు
వీళ్ళంతా కలిసి ఇంకో బడ్జెట్ కేటాయింపులు అలకేషన్స్, ఇగో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఈ టాప్ 10లో కనీసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాపికే లేదు. కేవలం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని సంతృప్తి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం రూపాయి ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనకు 43 పైసలు ఇస్తుంది. ఇదే బీహార్, బీహార్ కేంద్రానికి 1 రూపాయి ఇస్తుంటే కేంద్రం బీహార్కు 7 రూపాయలు ఇస్తూ ఉంది. ఇదే ఉత్తరప్రదేశ్ కేంద్రానికి 1 రూపాయి ఇస్తూ ఉంటే కేంద్రం నుంచి 6 రూపాయలు ఉత్తరప్రదేశ్కు పోతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి వివక్ష కేవలం ఇండియా కూటమి పక్షాలు అధికారంలో ఉన్నటువంటి తమిళనాడు కానీ, కేరళ కానీ, ఈ తెలంగాణ కానీ, ఇంకా కొన్ని చోట్ల కానీ, ఇండియా కూటమి ఎక్కడైతే అధికారంలో ఉందో వాళ్లకు నిధులు కట్ చేసి కేవలం ఎన్డీఏ కూటమి పక్షాలు పాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రాల్లోనే నిధులను పెంచుకుంటూ పోయారు. నిర్మలా సీతారామన్ గారు ఇక ఇంటి కోడలు అని చెప్పి చెప్పుకున్నాం, ఏపీ ఇంటి కోడలు, తమిళనాడు బిడ్డ అని చెప్పుకున్నాం, అటు తమిళనాడు అనేసిరు, ఇటు తెలంగాణను ఎత్తేసిరు. ఈ రకంగా ఆర్థిక వివక్షత తెలంగాణ పైన చూపితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు నోరు మెదపకుండా జరిగిన అన్యాయాన్ని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పకుండా కేవలం నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం ప్రకటనలు విడుదల చేయడం, దీన్ని మించిన దరిద్రం ఇంకోటి లేదు. మీకేం ఇయ్యపో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిన్న బడ్జెట్లో చెప్పనే చెప్పాడు. తెలంగాణకి ఏం ఇయ్యపో, ఏం చేసుకుంటారో చేసుకోపోరు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పాడు. ఇది ఎందుకు వివక్ష? ఇది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. మిమ్మల్ని 4 నుంచి 8 చేస్తేనే ఏకాన పైసలు లేవు. రేపు పొద్దుగాల ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు ఏమైనా పెడతారు. అందుకోసమే తెలంగాణ యావత్ ప్రజలారా, నరేంద్ర మోడీ మన తట్టిలా మట్టి పోసిండు. ఇక ఈ రాష్ట్రాన్ని ప్రజలారా మనమే రక్షించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని రాబందు లెక్క కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. ఇటు 1 రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది. అంటే సొమ్ము ఒకటిది, సోకొకటిది. 43 పైసలు మనకిచ్చి మనం ఇచ్చిన రూపాయిలో మిగతా 56 పైసలు తీసుకుపోయి బీహార్కి, తీసుకుపోయి ఉత్తరప్రదేశ్కి కలుపుతూ ఉన్నాడు. మరి 8 మంది ఎంపీలు ఒట్టిదేనా? ఈ రాష్ట్ర బడ్జెట్ పైన రేపు పెడతారు అసెంబ్లీలో, దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. కేంద్రం పెట్టిన బడ్జెట్ పైన 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇలా ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మమ్మల్ని గెలిపించినందుకు మేము తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేసినాం మోడీ కాళ్ళ దగ్గర, మాకు 1 రూపాయి సాధించలేకపోయినామని చెప్పి ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయిపోయా, తెలిసిపోయా భారతీయ జనతా పార్టీ, దాని కథ, దాని లెక్క. ఒకప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రస్థానం? నరేంద్ర మోడీ గారు ఈడంగా వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నితీష్ కుమార్ గారు ఆ పక్క గల్లీలో పోయి ఎగవడికేది, ఆ టైప్ ఉండే. ఇప్పుడేమైంది? చంద్రబాబు నాయుడు నడిచొస్తా ఉంటే నరేంద్ర మోడీ లేచి గజగజగజ వనికే పరిస్థితికి వచ్చింది. అంటే దేశ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, బీజేపీని గెలిపిస్తే కాదు, బీజేపీని ఓడగొడితేనే నిధులు వస్తాయి అనేది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎడ్యుకేషన్ సెక్టార్ సర్వనాశనం అయిపోయింది, హెల్త్ సెక్టార్ సర్వనాశనం అయిపోయింది, నిధులు అంతంత మాత్రంగానే కేటాయింపులు, మొత్తం చిన్న భిన్నం అయిపోయింది సంక్షేమం. ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి ఏమైనా నిజంగా లోక్సభ సీట్లు ఎక్కువ వచ్చినాయా అంటే ఏం రాలే, ఏమీ రాలే. వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు వేసుకున్నారు, వాళ్ళు ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే అది జరిగింది. అంటే ఒక రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను ఫూల్సం చేసింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను చేసింది.
ఒకసారి ఇట్లా కేటాయింపులు జరుగుతాయి, భారతదేశం అభివృద్ధి చెందుతా ఉన్నాయి అన్ని రాష్ట్రాలు అంటే ఎట్లా జరుగుతుంది? ఇదే చంద్రుడు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.